హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనకు గాయాలైనప్పుడు కొద్ది రోజుల తర్వాత అది పుండులాగా మారుతుంది. అయితే ఈ పుండ్లు చాలామందికి తొందరగా తగ్గిపోతాయి, కానీ కొంతమందికి మాత్రం ఈ పుండ్లు తొందరగా తగ్గకపోగా అది లోపలి వరకు ఇన్ఫెక్షన్ లాగా మారిపోయి చీము కారుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక పెద్ద పుండు అయినట్లయితే దాని పక్కన పిల్ల పుండ్లు అంటే చిన్న చిన్న పుండులాగా ఏర్పడి అది మరింత ఎక్కువగా తన పరిమాణాన్ని వ్యాపించుకుంటూ పోయి ఇదొక పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఇలా గాయాలైనప్పుడు పుండ్లైతే మరికొంతమందిలో మాత్రం గాయాలు కాకపోయినా అవి ఒక చిన్న కురుపులాగా తయారయ్యి ఆ కురుపును గోకినప్పుడు అది పెద్దదిగా మారి ఇలా పదుల సంఖ్యలో పుండ్లు తయారవుతూ ఉంటాయి. ఈ పుండ్ల వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి ఈ పుండ్ల నుంచి చీము కారుతుంటే మరికొంతమందికి మాత్రం నీరు కారుతూ ఉంటుంది. నీరు ఎక్కడైనా తగిలినట్లయితే అక్కడ కూడా పుండు అయ్యే అవకాశం అధికంగా ఉంది. అయితే ఈ పుండ్లను తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ఆయింట్మెంట్లని టాబ్లెట్లని వాడుతూ ఉంటారు, అయినా కూడా ఈ పుండ్లు తగ్గలేకపోతూ ఉంటాయి. మరింతగా చెప్పాలంటే వీటి సంఖ్య రోజురోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మరి న్యాచురల్గా ఈ విషపు పుండ్లను ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషపు పుండ్లను తగ్గించడానికి మనకు తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ తిప్పతీగ మనకు గ్రామాలలో తోటలకు వేసే కంచెలకు కానీ పెద్ద పెద్ద ముండ్ల పొదలకు కానీ తీగలాగా పారుకుని ఉంటుంది. ఈ తిప్పతీగ మనకు సంవత్సరం పొడవునా కనిపించే మొక్క. అయితే వర్షాకాలం మరియు శీతాకాలంలో మరింత ఎక్కువగా ఈ తిప్పతీగ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పుండ్లు తగ్గించాలి అంటే ఈ తిప్పతీగ మొక్క యొక్క బాగా ముదిరిన ఆకులు ఒక రెండు మూడు తీసుకొచ్చి వాటిని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు బాగా దంచుకొని ఒక ముద్దలాగా చేసి దీనిని ప్రతిరోజు వేడి నీటితో ఈ పుండ్లను కడిగిన తర్వాత అప్పుడు ఈ ముద్దని ఆ పుండ్లపై పెట్టాలి. ఇలా మీరు రోజుకు ఒకసారి ఇట్లా పెడుతున్నట్లయితే ఖచ్చితంగా చూస్తుండగానే ఈ పుండ్లు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, విషపు పుండ్లను కానీ లేదా దీర్ఘకాలికంగా వేధిస్తున్న పుండ్లను కానీ తగ్గించుకోవాలంటే ఎటువంటి చిట్కాలు ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.